సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంత అందంగా మనం ఫ్లవర్ ప్యాచెస్తోని శారీని కానీ వేరే ఎటువంటి డ్రెస్సెస్ని అయినా సరే ఎంత అందంగా డిజైన్ చేసుకోవచ్చు. సో ముందుగా దీని మార్కింగ్ చూద్దాము. పేపర్ని ఇలా రెండు సార్లు ఫోల్డ్ చేసుకొని ఆ కార్నర్ ఏదైతే ఉందో ఫోల్డ్ మార్కింగ్ మీద ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కట్ చేశాక మనకి ఫ్లవర్ షేప్ వస్తుంది అన్నమాట. చేసుకున్న ఈ షేప్ మీద ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ ఫ్లవర్ ప్యాచెస్ మీరు బ్లౌజెస్ మీద ఓవరాల్ డిజైనింగ్ లా కానీ లేదంటే డ్రెస్సెస్ ఉంటాయి కదండి దాని మీద నెక్ లైన్లో కూడా మీరు చాలా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫోల్డ్స్ తీసాక ఫ్లవర్ షేప్లో వస్తుందండి. ఇది చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం ఇది మార్క్ చేసుకొని ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇది పెట్టి మార్క్ చేస్తున్నాను. మీకు ఇది కూడా లేకుండా డైరెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా మార్క్ చేసుకున్నాక అవుట్లైన్స్ మీద కట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇందాక పేపర్ ఫోల్డ్ ఏదైతే చేసామో అదే ఫ్యాబ్రిక్ మీద చేసుకొని సేమ్ దానికి చిన్న మార్కింగ్స్ ఇలా మార్క్ చేసుకొని సింపుల్గా ఈ మార్కింగ్ మీద కట్ చేసుకోవడమే. ఇది చాలా ఈజీ పద్ధతి అండి. సో ఫ్లవర్ బ్యాచెస్ నేను ఇటువంటివి మళ్ళీ మూడు నాలుగు కట్ చేసుకుంటాను ఒకదాని మీద ఒకటి. అంటే నిజంగా పువ్వు రేఖలు ఎలా ఒకదాని మీద ఒకరు ఓవర్లాప్ ఉంటే అలా రావడానికి కోసమని నేను త్రీ ఫ్లవర్స్ కట్ చేశాను. ప్రతి ఒకదానికి ఇలా త్రీ త్రీ ప్యాచెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు యాంకర్ థ్రెడ్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. దీంతో డబుల్ ఫ్రెంచ్ నాట్ వేసి ఈ విధంగా సెంటర్లో పువ్వు మధ్య లోపల మనకు ఉంటుంది కదండి అలా దాని పోలింగ్ సీడ్స్ అంటాం మనము. సో ఈ విధంగా వాటిని క్రియేట్ చేసుకుంటామన్నమాట. ఒక చిన్న సర్కిల్లా క్రియేట్ చేసుకొని రెండు వరుసల స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది డబుల్ ఫ్రెంచ్ నాట్తో. ఇది స్టిచ్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను గ్రీన్ కలర్ యాంకర్ థ్రెడ్. మీరు కావాలనుకుంటే సిల్క్ థ్రెడ్స్ ఉలెన్ థ్రెడ్స్ ఏవైనా వాడుకోవచ్చు. మీరు శారీ అయితే శారీ కింద బార్డర్ లేదంటే కొంగు పళ్ళు అలా డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే డ్రెస్సెస్కి అయితే కంప్లీట్ నెక్ లైన్ మొత్తము. బ్లౌజెస్కి అయినా సరే అదేవిధంగా నెక్ లైన్ అక్కడక్కడ బ్లౌజెస్ మీద ప్యాచెస్ లాగా ట్రై చేసుకోవచ్చు. ప్లెయిన్ శారీస్ మీద ఇది ప్యాచ్ వర్క్ లా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. రెండు వరుసలు కుట్టాక ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఈ మధ్యలో గ్యాప్లో మనం ఎల్లో కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకొని మూడు లేదా నాలుగు గ్యాప్ ఫిల్లింగ్ని బట్టి ఇక్కడ కూడా నేను డబుల్ ఫ్రెంచ్ నాట్ వేస్తున్నాను. ఇటువంటి శారీ బయట కొనాలనుకుంటే మీరు చాలా ఎక్స్పెన్సివ్ ఎందుకంటే డిజైన్ బోటిక్ శారీస్ అండి. సో ఇది మనకు మెథడ్ తెలిస్తే ఎంతో చక్కగా ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఇది కనుక పాలిస్టర్ జార్జెట్ క్రేప్ అటువంటి యూజ్ చేస్తే ఈ ఫ్లవర్ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో కొనాలంతా మనము క్యాండిల్ పెట్టుకొని బర్న్ చేసుకోండి. ఎందుకంటే ఆ పోగులు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా చూసుకోవాలన్నమాట. ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని అండి. జస్ట్ కట్ చేసుకొని ఇలా ప్యాచెస్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్టిచ్ చేసుకోవడమే. శారీ ఫినిష్ అయ్యాక ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎంతో డిజైనర్ ప్యాటర్న్ లాగే కనిపిస్తుంది. ఇది మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీ స్టైల్స్ ఛానల్ని చూస్తున్నాను నేను లేటెస్ట్ ఫ్యాషన్స్ ఇంటర్ వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.